తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో. అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. వైసీపీని వీడి టీడీపీలో చేరారు ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య. చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ఏపీ మళ్లీ కోలుకోలేని విధంగా సీఎం జగన్ అప్పులు చేశారన్నారు. సి రామచంద్రయ్య రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రికి చెప్పినా కూడా వినే పరిస్థితి లేదన్నారు. తనలాగే వైసీపీలో చాలా మంది ఉన్నారని, వారంతా సమయానుకూలంగా బయటకొస్తారన్నారు. ఇక వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి బావమర్ది ద్వారకానాథ్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ద్వారకానాథ్ రెడ్డి 1994 టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం రద్దయింది. కొన్ని మండలాలు రాయచోటిలో విలీనం కావడంతో 2009 టీడీపీ నుంచి రాయచోటి టికెట్ కోసం ప్రయత్నించారు. ఆ తర్వాత వైసీపీలో చేరిన ఆయన 2014-19 2 సార్లు టికెట్ ఆశించి భంగపడ్డారు. ఇక అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇక మరో సీనియర్ నేత దాడి వీరభద్రరావు సైతం వైసీపీని వీడారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఇక వీరితో పాటు విశాఖ, కడప, అనంతపురం, చీరాల, బాపట్ల, పార్వతీపురం నియోజకవర్గాల నుంచి నేతలు టీడీపీలో చేరారు. ఎప్పుడైనా ఊహించారని నేను అసంతృప్తిగా ఉన్నాను. నేను ఎప్పుడు అటువంటి వాళ్ళు ఇంకా ఎంతమంది మీకు తెలియదు కదా, నేను అసంతృప్తిగా ఉన్నాను. అసంతృప్తి అంటే పదవులు లేకం కాదు. పదవులు లేకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. పదవులు లేవని ఉండేవాళ్ళు కూడా ఉంటారు. అంటే ఎంతమందికి నీ వదులుతారు పదవులు? పదవులు అక్కడికి చాలా కార్పొరేషన్లు ఇచ్చాడు, చాలా అడ్వైజర్ పోస్టులు వేశాడు, చాలా ఉన్నాయి పోస్టులు. పోస్టులు తక్కువ లేవు గవర్నమెంట్లో, కానీ సాటిస్ఫాక్షన్ లేదంటే. మీరు ఎప్పుడైనా ఊహించారని నేను అసంతృప్తిగా ఉన్నాను. నేను ఎప్పుడు అటువంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉంటారు? మీకు తెలియదు కదా నేను అసంతృప్తిగా ఉన్నాను. అసంతృప్తి అంటే పదవులు లేకం కాదు. పదవులు లేకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. పదవులు లేవని ఉండేవాళ్ళు కూడా ఉంటారు. అంటే ఎంతమందికి నీ వదులుతారు పదవులు? పదవులు అక్కడికి చాలా కార్పొరేషన్లు ఇచ్చాడు, చాలా అడ్వైజర్ పోస్టులు వేశాడు, చాలా ఉన్నాయి పోస్టులు. పోస్టులు తక్కువ లేవు గవర్నమెంట్లో, కానీ సాటిస్ఫాక్షన్ లేదంటే. మీరు ఎప్పుడైనా ఊహించారని నేను అసంతృప్తిగా ఉన్నాను. నేను